అవతల ఏమో టైం అవుతుంది ఈయన నిద్రపోతున్నాడు ఏమైనా గట్టిగా అడగాలి ఏమయ్యా పొద్దున వచ్చాం 11 అయింది ఇంకెప్పుడు లేస్తాడయ్యా అరవకు అన్న లేచిన తర్వాత ఏం మాట్లాడాలన్న ఏంటయ్యా మాట్లాడేది వాడు కోర్టుకి వెళ్ళక ముందే కోటి సెంటర్లో అడ్డంగా నరుగుతానన్నాడు వాడు కోర్టుకి వెళ్ళాడంటే నా ప్రాణం పోవడం ఖాయమయ్యా అడ్వాన్స్ తీసుకొని ఇలా అడ్డంగా పడుకుంటే అట్టాగయ్యా హేయ్ అరవకు యాసిడ్ పోస్తా యాసిడ్ పోస్తావా అదేదో తులసి తీర్థం పోతున్నాడు చెప్తున్నావు కదా మొగడా హేయ్ అరవకన్నానా ఇంకా డబ్బులు ఇచ్చినాక గమ్మునుండకి ఏం చేస్తావులే ఏంటి నా దెబ్బలు సాంబశివులు కొట్టిండ్రు అది గదయ్యా సాంబశివుల కెపాసిటీ పోలీసు వాడని కూడా చూడకుండా పొట్టు తీసి మరీ తన్నారు ఇప్పుడు సిటీలో వాళ్లే కాదు లీడింగ్ వీడు పీకలలాగా తాగి పందిలాగా నిద్రపోవడమే వీడికి గాజులు దొడగడం ఖాయం వాళ్ళు రౌడీలకు రాజులు కావడం ఖాయం వీడికి గాజులు దొడగడం ఖాయం వాళ్ళు రౌడీలకు రాజులు కావడం ఖాయం రేపటి నుంచి ఈ పోలీసులు చిప్పేసి లంగా జాకెట్ వేసుకొని మెహిందీ లాదురుగు ఇచ్చిడాగా లెక్క నేను బజార్ దానికి పుట్టినా కానీ నన్ను బజార్ లో పారేసింది గో బజార్ లోనే పెరిగిన చలి కప్పుకొని తుప్పటి కోసం ఫస్ట్ మటర్ చేస్తా కాయటి నుంచి ఇయ్యటి దాకా 40 ఏళ్లలో 400 మటర్లు చేస్తా ఎర్రగడ్డ సైదప్ప పేరు చెప్తా సిటీలో ఎవరికైనా ఎక్కిల్లు పట్టట్టు దందా చేస్తా కానీ ఇయ్యాల సంభాషివా కిరికిరి ఫస్ట్ టైం డిస్టర్బ్ చేసిండు వాళ్ళను వదలా 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 వద్దు నన్ను తప్పదు నన్ను వదలండి నన్ను తప్పదు నన్ను రండి నన్ను తప్పదు నన్ను తప్పదు నన్ను రండి నన్ను తప్పదు మన దగ్గర స్థలం కోసం వచ్చిన శాస్త్రిని శివ మనుషులు చంపేశారన్నా పదరు అన్న స్థలం కోసం వచ్చిన వెంకటరామని సాంబ మనుషులు చంపేశారు సాంబ మన ప్లాన్ కరెక్ట్ గా వర్కౌట్ అయింది ఆ సాంబ శివలు ఇద్దరు లడాయికి శురువైతారు గదే జగల ఆ నాయలను ఏడలు నరికినట్టు నరకాలి ఈ ఎర్రగడ్డ సైదప్ప పవర్ ఏంటో ఈ సిటీ మొత్తం తెలవాలి అదండ్రు ఏంటి గొడవ ఏం జరుగుతుంది ఇక్కడ ఏం లేదు సార్ ఒకటి ఆటలు వేసిన తమ్ముళ్ళని భోజనం తింటామని ఇద్దరు మీరు వచ్చిర్రు తమ్ముళ్ళు మళ్ళీ కలుద్దాం వస్తాను సార్ అదంట్రా మీ ఇద్దరి గురించి నాకు బాగా తెలుసు కొంచెం ఓవర్ అవుతున్నారు జాగ్రత్త బీ కేర్ఫుల్ ఇన్ నియర్ ఫ్యూచర్ ఆల్సో సరే సార్